మాచర్లపట్నంలో ముస్లింల ఆధ్వర్యంలో బుధవారం భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్టీలింగ్ భాషా పల్నాడు న్యూస్ తో మాట్లాడుతూ, కలాం మృతి దేశానికి తీరని లోటు అని, రాష్టపతిగానే కాకుండా వివిధ రంగాల్లో కలాం చేసిన సేవలు దేశ ఔన్నత్యాన్ని పెంచాయన్నారు. ఆయన పరిశోధనలు దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాయన్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు పఠాన్ గౌస్, అన్వర్ బాషా, సుబాని, షంషుదీన్, షరీఫ్, జానీ తదితరులు పాల్గొన్నారు. జోహార్ అబ్దుల్ కలాం, జోహార్, జోహార్ అబ్దుల్ కలాం, జోహార్. ఈరోజు భారతదేశం చరిత్రలో మహోన్నత వ్యక్తి కోల్పోయింది. భారతదేశానికి భారతరత్న సాధించి భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన అబ్దుల్ కలాం గారు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అలాగే ఒక యువతకి ఆయన సందేశం ఇస్తారు ప్రతిసారి, ఎప్పుడు రిస్మెట్ అయితే పెట్టినా, కళలు కనండి, కళల్ని నిజం చేసుకోండి, ఇలా కళలతో జీవించండి అనే ఒక మహోన్నతమైన పాఠాన్ని మన విద్యార్థులకు చెప్తూ ఉంటారు ఆయన. ఇలాంటి గొప్ప వ్యక్తి గల వ్యక్తిత్వం గల మనిషి కోల్పోవడం చాలా బాధాకరం. ఈరోజు ఒక కామన్ పేపర్ పై స్థాయి ఒక రాష్ట్రపతి, ఒక భారతదేశానికి, ఒక దేశానికి రాష్ట్రపతి స్థాయికి ఆయన ఎదగడం చూస్తుంటే ఆయన జీవితమే ఒక ఆదర్శంగా మనం మలుచుకోవచ్చు. ఒక ఎలా అయితే ఒక జీవితంలో మనిషి ఎలా ఎదగాలో, ఎంతటి నిబద్ధత, నిజీతి, నిజాయితీ, రాజనీతి ఎలా ఉండాలో ఇప్పుడున్న నాయకులు కూడా ఆయన్ని చూసి నేర్చుకోవాల్సిన చాలా అవసరం ఉంది. భారతదేశానికి ఆయన ఒక ఆణిముత్యం. దేశానికి మేమేం చేసాం అని కాకుండా దేశం కోసం మేమేం చేసామని పాటుపడే వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం అని మేము సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఎంత ఎదిగినా ఒదుగుండే తత్వం, చిన్నపిల్లలతో సహా సరదాగా మాట్లాడే తత్వం, ఆయన ఉన్నతికి ఆయన ఔన్నత్యానికి నిదర్శనం ఇది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసే పనులు కానివ్వండి, చేసే విషయాలు కానీ, ఎప్పుడూ ఆయన ఒక చెప్పలేనంత లెజెండరీగా ఆయన నిలబడతాడు చరిత్రలో. భారతదేశ చరిత్రలో ఒక ప్రప్రథముగా ఆయన కూడా ఒక పేజీ ఆయనకు వస్తుంది. ఆయన గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ అయిపోతుంది. కానీ మాలాంటి వాళ్ళకి ఆయన జీవితం చాలా ఆదర్శంగా ఉండాలని, భవిష్యత్ తరాలకి ఆయన ఎంతో ముఖ్యమైన గైడ్గా ఉంటాడని ఆయన జీవితాన్ని చూస్తే మనం నేర్చుకోవచ్చు. ఒకరోజు ఆయన ఒక పేపర్ మీడియాలో చూశాను, సార్ మీరు పెళ్ళేందుకు చేసుకోలేదంటే నాకున్న కుటుంబంలో ఇంతమంది వంద కోట్ల మంది నా కుటుంబం ఉంది, నాకెందుకు అయిపోయిందన్నారు. అలాంటి వ్యక్తిత్వం గల మనిషి మన అబ్దుల్ కలాం గారు అని చెప్పేసి మేము తెలియదు చాలా గర్వపడుతున్నాం. భారతీయుడిగా ఇలాంటి భారతీయుడిగా ఈయన పుట్టడం భారతమాత చేసుకున్న పుణ్యం అని చెప్పి నేను భావిస్తాను, మేమందరం భావిస్తూ ఉన్నాం. సో ఈ అవకాశం ఈరోజు మాకు చాలా బాధగా ఉంది. ఈరోజు ఆయన గురించి రెండు మాటలు మాట్లాడడానికి ఈయనకి మేము వచ్చే నివాళిగా మేము భావిస్తూ ఉన్నాను.